उत्तरांध्र को महर दश एपी रिपीटेड विनिपिंचे माटे अभिवृद्धि की आमड़ दूर में निलबड्ड उत्तरांध्र जिल्लालो प्रभुत्व पेद्द टूर वेसिन प्रतिसारी अक्कडि जनंलो आशलु रेकेत्तडं सहजं కూటమి సర్కార్ కొలుతీరిన తర్వాత తొలిసారిగా చెలో ఉత్తరాంధ్ర అనేశారు సీఎం చంద్రబాబు. వాణిజ్య రాజధానిగా విశాఖని డెవలప్ చేస్తానన్న ఆయన ఆ దిశగా ఏదైనా నిర్ణయాన్ని ప్రకటించారా? అనకాపల్లిలో రాబోయే మిట్టల్ స్టీల్ ప్లాంట్ పై ఏం చెప్పారు? ఋషికొండలో భవనాల ఫ్యూచర్ మీద ఏదైనా క్లారిటీ ఇస్తారా? ఇలా అనేకానేక సందేహాలు. చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన తర్వాత అవన్నీ తీరిపోయాయా? ఉత్తరాంధ్ర ఊపిరి పీల్చుకో, బాబూ గారు వచ్చారు అని అక్కడి జనాన్ని ఉత్తేజపరుస్తున్న ఈ స్థానిక తెలుగుదేశం పార్టీ సర్కిల్స్. ఎస్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి ఉత్తరాంధ్ర టూర్ వేశారు సీఎం చంద్రబాబు. దీపం 2 పథకం కింద గ్యాస్ సిలిండర్ల పంపిణీ కోసం శుక్రవారం విజయనగరం జిల్లాకు చేరుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక కారణంగా విజయనగరం జిల్లా పర్యటన రద్దయింది. ఆ రాత్రికి శ్రీకాకుళం జిల్లా ఆర్ఎంబి గెస్ట్ హౌస్ లో మకాం వేశారు. శనివారం ఉదయం నుంచి ఉత్తరాంధ్రలోని అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేశారు. 4 గంటల టైట్ షెడ్యూల్లో రెండు జిల్లాలని చుట్టేశారు సీఎం చంద్రబాబు. మధ్యాహ్నం 12:30 పరవాడ మండలం వెన్నెలపాలెంలో రోడ్లు పూడ్చే కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రులు జనార్దన్ రెడ్డి, అనిత, కొల్లు రవీంద్ర కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 826 కోట్ల రూపాయల ఖర్చుతో రహదారుల మరమ్మతులు చేపడుతున్నామని, రోడ్లు నాగరికతకు ఆనవాళ్లని, రోడ్లు బాగుంటేనే జనజీవితం బాగుంటుందని చెప్పారు సీఎం చంద్రబాబు. సంక్రాంతిలోగా రోడ్లపై గుంతలన్నీ పూడ్ చేయాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. గుంతల్లేని రోడ్లు మా బాధ్యత, మళ్ళీ వైసీపీ భూతం రాకుండా చూసే బాధ్యత మీది అంటూ సెటరేశారు సీఎం చంద్రబాబు. సంక్రాంతి సమయంలో నేను డ్రోన్లు పంపిస్తా అన్ని రోడ్ల మీద, అప్పటికి పూర్తి కాకపోతే మీ కాంట్రాక్టర్ని వదిలిపెట్టను. ఇది ముఖ్యమంత్రిగా నా ఆదేశం. జనవరికి ఎవరైనా బయట నుంచి వస్తే గర్వపడే విధంగా ఇది నా రాష్ట్రమని, రాష్ట్రాన్ని అభినందించే పరిస్థితి తీసుకురావాలంటే ఎక్కడి నుంచి వచ్చినా, ఏ ఎయిర్పోర్టుకు వచ్చినా, ఏ రైల్వే స్టేషన్కు వచ్చినా నేరుగా వాళ్ళ ఇంటికి పోతే ఎక్కడ గుంతల లేని రోడ్డు ఉండాలి. ఎక్కడ కూడా 4వ గేర్లో 5వ గేర్లో పోవాలి తప్ప 1వ గేర్కి 2వ గేర్కి రాకూడదు. 1:30 విశాఖపట్నంలోని రిచికొండ బీచ్ వద్దున్న హెలిప్యాడ్కు చేరుకున్నారు సీఎం చంద్రబాబు. 2 గంటలకు లంచ్ ముగించుకుని 2:15 రిచికొండకు చేరుకుని 20 నిమిషాల పాటు కొత్తగా నిర్మించిన భవనాల్ని సందర్శించారు. 18 ఎకరాలు ఆక్రమించి పర్యావరణాన్ని పాడు చేసి డబ్బును మంచినీళ్లలా ఖర్చు పెట్టి 430 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నారంటూ మాజీ సీఎం తీరును దుయ్యబట్టారు. అసలు నేరస్తుడు బయట రాడు, నేరాలు చేపిస్తానే ఉంటాడు కత్తిపెట్టి. ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత బరిదిగించలా, బరి తెగించరు. మంచి నీళ్ళు మరిగా డబ్బులు ఖర్చు పెట్టారు, వీళ్ళ సొంత డబ్బులు కాదు ఇది. అన్ని రూల్స్ని వైలేట్ చేశారు, 1-2 కాదు. ఎన్జీటీని, హైకోర్టుని, కేంద్ర ప్రభుత్వాన్ని అందరినీ మభ్యపెట్టి వీళ్ళకి కావాల్సిన విధంగా వీళ్ళు కట్టుకునే పరిస్థితికి వచ్చారు. అధికారులను బెదిరించి పనులు చేయించారు. ఇప్పుడు ఇవన్నీ కరెక్ట్ గా ఎన్క్వైరీ చేస్తే ఎంతో మంది ఎగిరిపోయే పరిస్థితికి వస్తారు. ప్రస్తుతానికి రిషికొండ భవనాల్లోకి అందరినీ అనుమతిస్తామని, వీటి వినియోగంపై ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నది ప్రజలకే వదిలేస్తామని చెప్పారు. రిషికొండ భవనాల నిర్వహణ టూరిజం శాఖకు తలకు మించిన భారమవుతాయన్న సీఎం, ప్రభుత్వానికి గుదిబండగా మారిన రిషికొండ ప్యాలెస్ ను భవిష్యత్తులో ఏం చేయబోతున్నామో చెప్పకనే చెప్పేశారు. మొత్తం డీటెయిల్స్ అని ఇస్తాం, ప్రజా క్షేత్రంలో ప్రజలకు పెడతాం. దీని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత ఇక్కడికి అలో కూడా చేస్తాం, రెగ్యులేట్ చేస్తాం, అలో చేస్తాం. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఎలాంటి ఉల్లంఘనలు చేశారో కూడా పెడతాం. అదే సమయంలో దీనికి ఎంత డబ్బులు ఖర్చు పెట్టారో కూడా పెడతాం. తర్వాత విశాఖ కలెక్టరేట్కు చేరుకున్న సీఎం చంద్రబాబు విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి గన్నవరం బయలుదేరారు. చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనపై వైసీపీ స్పందించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు వైఖరేంటో చెప్పాలంటూ డిమాండ్ చేసింది. కేంద్ర మంత్రులు ఒకటి చెప్తుంటే అక్కడ జరుగుతోంది మాత్రం మరోటి అని విమర్శలు అందుకుంది. ఇది ప్రాంతం తాలూకా, ప్రజల తాలూకా మనోభావాలు. విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు ఒక ఉత్తరాంధ్ర ప్రాంతమే కాదు, ఎవరైతే ఉమ్మడి రాష్ట్రం ఆంధ్ర తాలూకా హక్కు, ఇది హక్కును కాపాడవలసిందిగా ఇవాళ మరి ప్రజలతో నిలబడిన ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దయచేసి దాని మీద వివరణ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని ఇవాళ మరి కోరుతున్నాము, డిమాండ్ చేస్తున్నాము.
అమూల్ వచ్చాక రాష్ట్రంలో పాల సేకరణ ధర పెరిగిందని, విశాఖ డైరీలో పాల సేకరణ ధర ఇప్పుడు ఎందుకు తగ్గించారని నిలదీసింది వైసీపీ. మొత్తం మీద ఆశించిన స్థాయిలో విధాన నిర్ణయాల ప్రకటన ఏదీ లేకపోయినా ఒకంత సంచలనంగానే సాగింది సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన.